హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చార్లెస్ డార్విన్ చేసిన కొన్ని వింత పనుల గురించి, ఐన్స్టీన్ ఈ ప్రపంచానికి పరిచయం చేసిన థియరీ ఆఫ్ రిలేటివిటీకి నోబెల్ ప్రైజ్ ఎందుకు రాలేదు, మ్యాక్స్ ప్లాంక్ కొడుకుని హిట్లర్ ఎందుకు చంపించాడు, ఇంకా ఎందరో సైంటిస్టుల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, లూయిస్ పాశ్చర్, ఫ్రాన్స్కి చెందిన మైక్రోబయాలజిస్ట్. ఇతను డిసీజెస్ ఎలా వస్తున్నాయి, ఏ బ్యాక్టీరియా వీటికి కారణమని వాటిపై పరిశోధనలు చేసి చాలా రకాల వ్యాక్సిన్స్ కనిపెట్టాడు. ఇతను ర్యాబిస్ వ్యాక్సిన్ తో చాలా పాపులర్ అయ్యాడు. మొదట ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ ని కుందేళ్ల మీద ప్రయోగించాడు. అది సక్సెస్ అయిన తర్వాత 50 కుక్కల మీద ఈ వ్యాక్సిన్ ని ప్రయోగించాడు. అది కూడా సక్సెస్ అయింది. కానీ మనుషుల మీద ప్రయోగించడానికి ఇతనికి లైసెన్స్ లేదు. ఇతను అప్పటికి లైసెన్స్డ్ డాక్టర్ కాదు. ఇతను వెతుక్కుంటూ ఒక కుటుంబం సహాయం కోసం వచ్చారు. కుక్క కరవడం వల్ల తమ 9 సంవత్సరాల పిల్లాడు ర్యాబిస్ తో బాధపడుతున్నాడని పాశ్చర్ ని హెల్ప్ అడిగారు. అతను కనిపెట్టిన వ్యాక్సిన్ ని ఆ పిల్లాడికి ఇంజెక్ట్ చేశాడు. ఆ పిల్లవాడు చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యాడు. ఈ ఇన్సిడెంట్ తో లూయిస్ పాశ్చర్ చాలా బాగా పాపులర్ అయ్యాడు. అలా వ్యాక్సిన్స్ కనిపెట్టి వాటికి పేటెంట్స్ తీసుకునేవాడు. 1895 లో ఈయన చనిపోయారు. ఆ తర్వాత 1946 లో పాశ్చర్ గ్రాండ్ సన్ పాశ్చర్ నోట్ బుక్స్ ని రీసెర్చ్ బుక్స్ ని నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రాన్స్ కి డొనేట్ చేశారు. అప్పుడే ఒక దిమ్మ తిరిగే విషయం బయటపడింది. అదేంటంటే లూయిస్ పాశ్చర్ వేరే వాళ్ళ ఐడియాస్ ని బేస్ చేసుకుని వ్యాక్సిన్స్ తయారు చేసేవాడంట. అందులో మెయిన్ గా ఆంథ్రాక్స్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ని లూయిస్ పాశ్చర్ చేశాడని అందరూ అనుకున్నారు. కానీ హెన్రీ టోషెంట్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ ఐడియాను దొంగలించాడు. హెన్రీ ఈ వ్యాక్సిన్ డెవలప్ చేశాడు. ఈ విషయాన్ని పాశ్చర్ తో షేర్ చేసుకున్నాడు. 1881లో పాశ్చర్ తాను ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ కనిపెట్టాయని చెప్పుకున్నాడు. కనీసం హెన్రీని మెన్షన్ చేయలేదు, అతనికి ఎటువంటి క్రెడిట్స్ రానివ్వలేదు. నెంబర్ 2, రాబర్ట్ ఓపెన్హైమర్, అమెరికాకి చెందిన సైంటిస్ట్. మన ముందు వీడియోలో నాగసాకి ఆటం బాంబు ఇన్సిడెంట్ గురించి చెప్పా కదా, ఆ ఆటం బాంబు ని క్రియేట్ చేసింది ఈయనే. వరల్డ్ వార్ 2 సమయంలో అమెరికా ప్రెసిడెంట్ అయిన రూజ్వెల్ట్ కి ఈయన ఒక లెటర్ రాశారు. అందులో ఏముందంటే, జర్మనీ వాళ్ళు ఆటం బాంబుని తయారు చేస్తున్నారనిపిస్తుంది, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే యుఎస్ మిలిటరీకి ఆటం బాంబ్స్ తయారు చేసిస్తా అని చెప్పాడు. రూజ్వెల్ట్ దానికి ఒప్పుకున్నారు. 1945 జూలై 16 ఫస్ట్ ఆటం బాంబుని మెక్సికోలోని ఒక డెజర్ట్ లో ప్రయోగించారు. ఆ ఆటం బాంబుని సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు. అప్పటి నుంచి ఓపెన్హైమర్ ని ఫాదర్ ఆఫ్ ఆటం బాంబు అని పిలుస్తారు. ఈ ఆటం బాంబుని కనిపెట్టిన తర్వాత ఆయన ఏమన్నాడో మీరే చూడండి. Now I am become death, the destroyer of worlds. Now I am become death, the destroyer of worlds. ఈ సెంటెన్స్ ని మన పురాణాల్లో ఒకటైన భగవద్గీత నుంచి అనుసరించి చెప్పారంట. నాగసాకి మీద 2 ఆటం బాంబు వేసిన తర్వాత ఈయన చాలా బాధపడ్డాడు. 2 ఆటం బాంబు వేయాల్సిన అవసరం లేదని ఈయన ఉద్దేశం. తర్వాత వాషింగ్టన్ వెళ్లి సెక్రటరీ హెడ్ ఆఫ్ వార్ కి ఒక లెటర్ ఇచ్చారు. ఈ ఆటం బాంబ్స్ వేయడం ఆపండి అని అందులో ఉంది. వరల్డ్ వార్ లో కీ రోల్ ప్లే చేసినందుకు ఇతను చాలా మంది అఫీషియల్స్ పొగిడేవారు. ఈయన వాళ్ళతో బ్లడ్ ఆన్ మై హ్యాండ్స్ అని చెప్పారు. ఈ రక్తపాతానికి తానే కారణమని బాధపడ్డాడు. నెంబర్ 3, ఈ ప్రపంచంలో మహిళా శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారంటే అన్డౌటెడ్లీ గుర్తొచ్చే పేరు మేడం మేరీ క్యూరీ. ఈమె పోలాండ్కి చెందిన శాస్త్రవేత్త. ఈమె తన భర్త ఫ్యూరీ క్యూరీతో కలిసి ఎన్నో పరిశోధనలు చేసింది. అందులో ముఖ్యమైనది రేడియో యాక్టివిటీ. దీన్ని కనిపెట్టినందుకు ఈమెకి వాళ్ళ భర్త్కి కలిపి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంతేకాదు, ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఉన్న రేడియం పోలోనియం ఎలిమెంట్స్ను కూడా ఈమె కనిపెట్టింది. అందుకుగాను కెమిస్ట్రీలో ఈమెకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫిజిక్స్లో కెమిస్ట్రీలో 2 నోబెల్ ప్రైజ్లు అందుకున్న ఏకైక వ్యక్తి ఈమె. ఉమెన్స్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అందుకున్న వ్యక్తి కూడా ఈమె. ఈమెకి 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇరేనా క్యూరే, ఈవ్ క్యూరే. ఇరేనా క్యూరే వాళ్ళ హస్బెండ్తో కలిసి ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివ్ మీద వర్క్ చేసి సక్సెస్ అయింది. వీళ్ళిద్దరికీ కలిపి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈవ్ క్యూరే వాళ్ళ హస్బెండ్ యూనిసెఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇతనికి యూనిసెఫ్ తరఫున పీస్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మేరీ క్యూరీ ఫ్యామిలీలో 5 మెంబర్స్ నోబెల్ ప్రైజ్ని రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళ ఫ్యామిలీని నోబెల్ ఫ్యామిలీ అనొచ్చు కదా. నెంబర్ 4, స్టీఫెన్ హాకింగ్. తన 21 ఏళ్ల వయసులోనే ఒక భయంకరమైన వ్యాధి సోకి వీల్ చైర్కి పరిమితమయ్యాడు. డాక్టర్లు ఈయన కొన్ని సంవత్సరాలే బ్రతుకుతాడని చెప్పారు. కానీ ఈయన 76 సంవత్సరాలు బ్రతికారు. ఈయన వీల్ చైర్లో ఉంటూనే విశ్వం మీద అధ్యయనం చేశారు. బ్లాక్ హోల్స్, స్పేస్ టైమ్, క్వాంటమ్ మెకానిక్స్, ఇలా ఫిజిక్స్లో చాలా వాటి మీద ఈయన అధ్యయనం చేశారు. ఇతనికి ఒక వింత అలవాటు ఉంది. అదేంటంటే, సైన్స్ కాన్సెప్ట్స్ మీద, థియరీస్ మీద బెట్ కట్టేవాడు. హిగ్స్ బోసన్ అనే దాన్ని ఎవరూ కనిపెట్టలేరని, సిగ్నస్ X1 అనేది బ్లాక్ హోల్ కాదని బెట్ కట్టాడు. కానీ ఆయన ఓడిపోయారు. ఈయన రాసిన బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ బుక్ బాగా ఉమ్మడిపోయింది. ఎక్కువ బుక్స్ సేల్ అయినందుకు దీనికి గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది. చాలామందికి ఈ బుక్లోని టెర్మినాలజీ అర్థం కాలేదంట. ఫిజిక్స్ బుక్స్తో పాటు పిల్లల పుస్తకాలు కూడా రాసేవారు. వాళ్ళ పాప లూసీతో కలిసి 5 పుస్తకాలు రాశారు. నెంబర్ 5, గెలీలియో.
15వ శతాబ్దంలోనే స్పేస్లో ఉన్న మూన్ గురించి వీనస్ గురించి ఈయన అధ్యయనం చేశారు. టెలిస్కోప్ని ఇతను కనిపెట్టలేదు, లెప్పర్సి అని ఆయన కనిపెట్టారు. గెలీలియో దాన్ని మోడిఫై చేశారు. మూన్ మీద మౌంటైన్స్ ఉన్నాయని చెప్పింది ఈయనే. అప్పటి వరకు అందరూ మూన్ మీద ఏమీ ఉండదని అనుకునేవాళ్ళు. ఈయన చనిపోయిన తర్వాత ఇతని సమాధి నుంచి 3,000 ఒక పన్నుని తీశారు. వాటిని ఆక్షన్లో పెట్టారు. ఒక వ్యక్తి వాటిని దక్కించుకున్నాడు. గెలీలియో మిడిల్ ఫింగర్ని ఇటలీలోని మ్యూజియంలో పెట్టారు. 1989లో జర్మనీ లాంచ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్కి నాసా వాళ్ళు గెలీలియో నేమ్ పెట్టారు. 6, చార్లెస్ డార్విన్. ఇంగ్లాండ్కి చెందిన సైంటిస్ట్. ఈయన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అని పిలుస్తారు. ఇంకా చాలా రకాల జంతువుల మొక్కల జాతుల మీద పరిశోధనలు చేసేవారు. ఇతనికి జంతువుల మీద పరిశోధన చేసేటప్పుడు వాటిని టేస్ట్ చేయాలనిపించేదంట. చాలా వరకు ఈయన జంతువుల్ని తినేవాడంట. పక్షుల్ని, పురుగుల్ని, జంతువుల్ని తినేసేవాడంట. ఇలా ఎందుకు చేసేవాడంటే, ఇతను చదివిన గల్టన్ క్లబ్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే స్ట్రేంజ్ ఫ్లెష్ని తినడం. అంటే వెయిట్ కోసమైతే పరిశోధన చేస్తారో వాటిని తినడం. ఇది వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. డార్విన్ వ్యోమాని, తాబేళ్లని, గొడ్ల గోబల్ని, ఆక్టోపస్ని తినేవాడు. అంతేకాదు తాబేళ్ల బ్లాడర్లోని లిక్విడ్ని కూడా తాగాడు. అది తాగి కొంచెం చేదుగా ఉందని చెప్పాడంట. ఒకసారి డార్విన్ ఏం చేశాడంటే ఒక పురుగుని చీల్చి తన నోట్లో వేసుకున్నాడు. కానీ ఆ పురుగు యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల డార్విన్ నాలు కాలిపోయింది. వెంటనే దాన్ని బయటికి కక్కేశాడు. 1836 నుంచి డార్విన్ చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యాడు. విపరీతమైన బాడీ పెయింట్స్, తలనొప్పి, వాంతులు, ఇంకా చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడ్డాడు. 20 డాక్టర్లు అతనికి వైద్యం చేయలేక ఫెయిల్ అయ్యారు. చివరికి 1882లో గుండెపోటుతో ఆయన మరణించారు. 7, థామస్ ఆల్వా ఎడిసన్. ఈ పేరు వినగానే మనకి ఎలక్ట్రిక్ బల్బ్ గుర్తుకు వస్తుంది. ఈయన అమెరికాకు చెందిన సైంటిస్ట్. ఇతను 1093 ఇన్వెన్షన్స్ చేశాడు. వాటిని తన బిజినెస్ పరంగా యూజ్ చేసుకునేవాడు. ఎడిసన్ చిన్నప్పటి నుంచి తనకి ఒక చెవి మాత్రమే వినిపించేది. దాన్ని అతను శాపంగా భావించలేదు. నిజానికి అది నాకెంతో సహాయం చేస్తుందని చెప్పేవాడు. దానివల్ల ఫుల్ కాన్సన్ట్రేషన్తో వర్క్ చేసేవాడంట. ఎడిసన్ 12 వయసు ఉన్నప్పుడు గ్రాండ్ ట్రంక్ రైల్ రోడ్లో న్యూస్ పేపర్స్ అమ్మేవాడు. అక్కడున్న ట్రైన్లో కెమిస్ట్రీ ల్యాబ్ని పెట్టాడు. అలా తన ఇన్వెన్షన్స్ని చిన్నప్పటి నుంచే చేసేవాడు. డీసీ కరెంట్ని కనిపెట్టిన సైంటిస్ట్గా ఎంత మంచి పేరుందో అంత చెడ్డ పేరు కూడా ఉంది. తన కంపెనీకి ఎంప్లాయీస్ కోసం జాబ్ ఇంటర్వ్యూ పెట్టాడు. అందులో ఎడిసన్ వచ్చిన వాళ్ళందరికీ చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగేవాడంట. వాళ్ళలో ఎంత సహనం ఉందో పరీక్షించడానికి ఇలా చేసేవాడంట. 8, నికోలా టెస్లా. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే సైంటిస్ట్ ఈయనే. ఏసీ కరెంట్, టెస్లా కాయిల్, ఇండక్షన్ మోటార్, రిమోట్ కంట్రోల్, టెస్లా టర్బైన్, ఇలా ఒకటి కాదు చాలా ఇన్వెన్షన్స్ చేశాడు. మన ప్రపంచం ఈరోజు ఇంత అప్డేటెడ్గా ఉండడానికి ఈయన కూడా కారణం. టెస్లా చాలా ఇన్వెన్షన్స్ని మనీ లేక మధ్యలోనే ఆపేశారు. అందులో మెయిన్ది వైర్లెస్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి గాలి ద్వారా ట్రాన్స్ఫర్ చేసే ఎక్స్పెరిమెంట్. ఇది గనక సక్సెస్ అయ్యి ఉంటే మన ప్రపంచం ఇంకోలా ఉండేది. టెస్లా ఎడిసన్ దగ్గర ఎంప్లాయీగా పనిచేశాడు. టెస్లా ఏసీ కరెంట్ గురించి ఎడిసన్కి చెప్పారు. ఎడిసన్ దానికి ఒప్పుకోరు. తన డీసీ కరెంట్లోని ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేస్తే $50,000 ఇస్తా అన్నాడు. టెస్లా కష్టపడి వాటిని ఫిక్స్ చేస్తారు. కానీ ఎడిసన్ ఇస్తానన్న డబ్బులు ఇవ్వరు. టెస్లా ఎడిసన్ దగ్గర వర్క్ మానేసి తన ఏసీ కరెంట్ను డెవలప్ చేస్తాడు. ఇక్కడే ఎడిసన్కి టెస్లాకి మధ్య వార్ మొదలవుతుంది. దాన్ని అందరూ వార్ ఆఫ్ కరెంట్స్ అని పిలిచేవారు. ఏసీ కరెంట్ రావడంతో ఎడిసన్ బిజినెస్ బాగా పడిపోయింది. ఎడిసన్ ఏసీ కరెంట్ కోసం ఎన్నో విధాలుగా తప్పుడు ప్రచారాలు చేయించాడు. కానీ అన్నీ విఫలమయ్యాయి. టెస్లా తన శరీరం నుంచి ఎలక్ట్రిసిటీని పంపించుకుని ఏసీ కరెంట్ హానికరం కాదని ప్రూవ్ చేశాడు. టెస్లా ఒక కాన్ఫరెన్స్లో స్పీచ్ ఇస్తున్నాడు. ఎడిసన్ కూడా అక్కడ ఉన్నారు. ఎడిసన్ ఎవరికీ కనపడకూడదని ఆడిటోరియం లాస్ట్లో ఉన్నారు. టెస్లా అతన్ని చూసి అక్కడ ఉన్నవారిచే ఎడిసన్కి స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించాడు. టెస్లా ఐడియాస్ని చాలామంది కాపీ కొట్టారు. వాటితో వాళ్ళకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ టెస్లా వాటిని పట్టించుకోలేదు. టెస్లా ఐడియాస్తో వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ కూడా వచ్చాయి. 8 నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. కానీ టెస్లాకి ఒక్క నోబెల్ ప్రైజ్ కూడా రాలేదు. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు టెస్లాని ఎడిసన్ని కలిపి నోబెల్ ప్రైజ్ తీసుకోవాలని సజెస్ట్ చేశారు. కానీ ఇద్దరూ దానికి ఒప్పుకోలేదు. మహామేధావి అయిన ఐన్స్టీన్ని ఈ భూమి మీద స్మార్టెస్ట్ మ్యాన్గా జీవిస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, నిజంగా నాకు తెలీదు, మీరు ఈ ప్రశ్నని టెస్లాని అడిగితే బాగుంటుందన్నారు. అంత గొప్పవాడైన టెస్లాకి గుర్తింపు రాకపోవడం చాలా బాధాకరం. 9, ఐన్స్టీన్. జీనియస్ అనగానే గుర్తొచ్చే పేరు. ఈయన జర్మనీకి చెందిన సైంటిస్ట్. ఐన్స్టీన్ ఎలా చదివేవాడంటే కేవలం తనకిష్టమైన మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులనే చదివేవాడు.
మిగతా సబ్జెక్ట్స్ని పట్టించుకునేవాడు కాదు. అందుకే పాలిటెక్నిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు. తర్వాత ఒక దగ్గర క్లర్క్గా పనిచేశారు. 1915లో కొన్ని థీరీస్ని పబ్లిష్ చేశారు. అందులో థీరీ ఆఫ్ రిలేటివిటీ కూడా ఉంది. చాలామంది ఆయన థీరీని వ్యతిరేకించారు. 1919లో మ్యాక్స్ ప్లాంక్ అనే ఆయన ఐన్స్టీన్ థీరీ నిజమని ఐన్స్టీన్ని ఎంకరేజ్ చేశారు. ఇతను చెప్పిన థీరీ నిజమవడంతో ఈయన ఓవర్నైట్ సెలబ్రిటీ అయ్యాడు. చాలా న్యూస్ పేపర్స్ ఇతని గురించి రాశాయి. పెద్ద యూనివర్సిటీస్ ఇతను పిలిచి లెక్చర్స్ ఇవ్వమనేవాళ్ళు. అలా ఐన్స్టీన్ బాగా పాపులర్ అయ్యారు. ఈయన ప్రతిపాదించిన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి 1921లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఐన్స్టీన్ని పాపులర్ చేసిన థీరీ ఆఫ్ రిలేటివిటీకి రావాల్సింది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి వచ్చింది ఏంటని చాలామంది ఆశ్చర్యపోయారు. దీనికి కారణం ఏంటంటే నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఏ విభాగంలో ఇవ్వాలి అనేది నోబెల్ కమిటీ సభ్యులు డిసైడ్ చేస్తారు. ఈ థీరీ ఆఫ్ రిలేటివిటీకి సంబంధించి సరైన ఆధారాలు అప్పటికి లేకపోవడంతో ఆ కమిటీ వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇవ్వకపోవడం బెటర్ అని డిసైడ్ అయ్యారు. అందుకే థీరీ ఆఫ్ రిలేటివిటీకి నోబెల్ ప్రైజ్ రాలేదు. ఈజ్ క్వస్ట్ ఎంసీ స్క్వేర్, దీన్ని మీరు ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని ఫిజిక్స్లో చాలా థీరీస్ వచ్చాయి. స్పేస్ని అధ్యయనం చేయడంలో కూడా ఈ ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది. 10 మ్యాక్స్ ప్లాంక్, జర్మనీకి చెందిన సైంటిస్ట్, ఫిజిక్స్లో క్వాంటమ్ థీరీ మీద వర్క్ చేశారు. అందుకు గాను ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇతని పేరు మీద 83 సంస్థలు ఉన్నాయి. ప్లాంక్ కాన్స్టెంట్ నెంబర్తో ఇతను బాగా ఫేమస్. అప్పట్లో జర్మనీలో హిట్లర్ పవర్లోకి వచ్చాక జూస్ సైంటిస్ట్ని ఉద్యోగాల నుంచి తొలగించాడు. అందులో ఐన్స్టీన్ కూడా ఉన్నారు. మ్యాక్స్ ప్లాంక్ గారు హిట్లర్ని పర్సనల్గా హెల్ప్ అడిగారు. జూస్ సైంటిస్ట్ని తొలగించొద్దని, వాళ్ళ జాబ్స్ వాళ్ళకు ఉండేలా చూడమని ప్లాంక్ హిట్లర్ని అడిగాడు. కానీ హిట్లర్ గురించి తెలిసిందేగా ఎవరి మాట వినడు. వరల్డ్ వార్ టూ సమయంలో గెస్టపో ప్లాంక్ని ఇన్వెస్టిగేట్ చేసింది. గెస్టపో అంటే జర్మన్ సీక్రెట్ పోలీస్ ఫోర్స్. మ్యాక్స్ ప్లాంక్ కొడుకైన ఎర్విన్ ప్లాంక్ హిట్లర్ గవర్నమెంట్ రాకముందు హై ర్యాంకింగ్ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండేవారు. ఇతనికి హిట్లర్ నాయకత్వం అంటే నచ్చదు. అయితే 1944లో హిట్లర్ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. అందులో ఇతను కూడా ఉన్నాడని ఇతన్ని గెస్టపో అరెస్ట్ చేసింది. ప్లాంక్ తన 87 ఏళ్ల వయసులో తన కొడుకుని విడిచిపెట్టమని హిట్లర్కి గెస్టపో హెడ్కి లెటర్స్ రాసి ప్రాధేయపడ్డారు. తన కొడుకు అంటే ప్లాంక్కి చాలా ఇష్టం. కానీ 1945లో ఎర్విన్ ప్లాంక్ని గెస్టపో వాళ్ళు చంపేశారు. జర్మనీ దేశానికి పేరు తెచ్చిన సైంటిస్టుల్లో మ్యాక్స్ ప్లాంక్ ఒకరు. కానీ అతనికి ఇలా జరగడం చాలా బాధాకరం. మీకు నచ్చిన సైంటిస్ట్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి.